ప్రియమైన ఫ్రెండ్స్, వెల్కమ్ టు జస్ట్ ఆర్ 777. ఒక కొత్త ప్లేస్ని పరిచయం చేస్తూ మీ ముందుకు వచ్చాడు మీ సురేష్ దేవ్. ఈ వీడియోలో మనం చూడబోయే ప్లేస్ నేమ్ వచ్చేసి వెరీ ఫేమస్ అండ్ రాయల్ ప్లేస్, దట్ ఈస్ చౌమల్లా ప్యాలెస్. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్లేస్. చార్మినార్, గోల్కొండ ఇలాంటి ప్రదేశాలతో పోలిస్తే చౌమల్లా ప్యాలెస్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు. నేనైతే ప్యాలెస్ యొక్క రాయల్టీ అండ్ బ్యూటీ చూసి ఆశ్చర్యపోయాను. బికాజ్ రీజన్ నేనేం చెప్పదలుచుకోలేదు, మీరే చూడండి. ఈ ప్యాలెస్లో మరింతగా ఆకట్టుకునేది నిజామ్స్ కార్ కలెక్షన్. ఈ కార్స్ మొత్తం ఈ వీడియో చివరిలో మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ హైలైట్ ఆఫ్ ద ప్యాలెస్ వచ్చేసి ఫోటోగ్రఫీ. ఇక్కడ సరౌండింగ్స్ యాంబియన్స్ చాలా బాగుంటుంది కాబట్టి ఫొటోస్ చాలా డిఫరెంట్ లుక్ వస్తాయి అన్నమాట. మనం ఫోన్తో తీసుకున్నా, కెమెరాతో తీసుకున్నా, ఎలా తీసుకున్నా, ఎవరు తీసినా సరే. సో నేను కొన్ని తీసుకున్నాను ఫొటోస్, అవి మీరు చూడొచ్చు ఇప్పుడు. ఈ ప్యాలెస్ అనేది నిజామ్స్ కట్టడం అన్నమాట. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనే లాస్ట్ నిజాం ఇందులో నివసించారు. సో దీన్ని ఎవరు కట్టారు, ఎన్ని సంవత్సరాలు కట్టారు అని మనకి హిస్టరీ చూస్తే కనుక 119 సంవత్సరాల పాటు 6th జనరేషన్ నిజామ్స్ వాళ్ళు కట్టించారన్నమాట. దీన్ని ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ కాదు, ఏకంగా 119 ఇయర్స్, అంటే 1700 నుంచి 1869 వరకు దీన్ని కడుతూనే ఉన్నారంట. ప్యాలెస్ లోపల ఆ రాజులు వాడిన గన్స్, స్వర్డ్స్ అన్నీ మ్యూజియం లాగా పెట్టారు. నాకైతే ఇది గోల్కొండ ఫోర్ట్ ప్లస్ సాలార్ జంగ్ మ్యూజియం రెండూ కలిపితే ఎలా ఉంటుందో అలా కనిపించింది. ఫ్యామిలీతో కూడా మీరు వెళ్ళి చూడండి. ఇకపోతే వీడియోకి పెట్టిన థంబ్నైల్, నిజాం రాజు రోల్స్ రాయ్స్ కార్ని చెత్తబండిగా ఎందుకు ఉపయోగించారు. ఫ్రెండ్స్, లోపల మనం చూస్తే ఒక కార్స్ కలెక్షన్ ఉంది నిజాం రాజుది. మా కూడా వచ్చిన గైడ్ మాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పాడు, అది నేను ఇప్పుడు షేర్ చేస్తాను మీతో. ఇట్స్ ఎ వరల్డ్స్ ఫేమస్ టాపిక్ అన్నమాట. నిజాం రాజు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు రోల్స్ రాయ్స్ కార్లు కొందామని వాళ్ళ కంపెనీకి వెళ్ళాడంట. ఈయన నిజాం రాజు అని వాళ్ళకి తెలియదు యాక్చువల్గా. సో ఈయన వేషం, భాష రెండు కొంచెం డిఫరెంట్గా ఉండేసరికి కంపెనీ వాళ్ళు ఈయన్ని బయటికి గెంటేశారంట. సో రాజు హోదాలో ఉన్న తనను అవమానించారని నిజాం వాళ్ళకి ఎలా అయినా బుద్ధి చెప్పాలని 8 కార్లు తన ప్రతినిధులతో కొనిపించి తన నిజాం సంస్థానాన్ని ఊడ్పించాడంట. ఆ కార్లకి చీపుర్లు కట్టిపించి ఏదో మున్సిపాలిటీ కార్లాగా వాటిని వాడాడంట. అండ్ హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలు కూడా వాటితో ఊడిపించాడంట. అవే ఫొటోస్గా తీసి ఆ కంపెనీకి పంపించాడంట, మీ కార్లని ఇలా వాడుతున్నామని. సో దానికి కారణం తెలుసుకొని రోల్స్ రాయ్స్ కంపెనీ యాజమాన్యం రాజుకి క్షమాపణ కోరింది. అప్పట్లో ఇది చాలా సంచలనమైందంట. ఇది నిజాముల యొక్క గొప్పతనం అని చెప్పుకోవాలి. ఇంతటితో మనం చౌమల్లా ప్యాలెస్ గురించి, అందులో ఉన్న కార్ల గురించి చూసాము, తెలుసుకున్నాము. ఇంకా దీని డీటెయిల్స్ ఇంకా ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో చెప్తాను. లొకేషన్ వచ్చేసి ఇది చార్మినార్ దగ్గరలో ఉంటుంది, 2-3 కిలోమీటర్స్. అండ్ టికెట్ సమ్ 100 to 150 రూపీస్ ఉంటుంది. లోపల ఇంకేమి టికెట్స్ ఉండవు, ఎక్కడ ఫుడ్ కూడా దొరకదు. అండ్ చౌమల్లా ప్యాలెస్లో మనకి సెపరేట్ కాస్ట్యూమ్స్ వేసి ఫొటోస్ తీయడానికి ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, అది వచ్చేసి 100 రూపీస్ ఒక ఫోటో మనం తీసుకోవచ్చు. నా ఫొటోస్ ఇంతకుముందు చూపించాను, అందులో ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చౌమల్లా ప్యాలెస్ అండ్ ద కార్స్ అండ్ బైక్స్ కలెక్షన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.